తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియకని దేవుని నామంలో ఈ సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఆధ్యాత్మికత ఆరాధన కొరకు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతోనూ ఆహ్వానిస్తున్నాం ఇట్టి యొక్క ఆరాధన మనమందరము ప్రార్థనతోనూ ప్రారంభించుకున్నాం తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుదాము పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా నిత్యుడగు తండ్రి మా గొప్ప కాపరినికు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాం ఈ సాయంకాల సమయమున మేమందరముతోనూ అందరూ వారిగా కలిసి నిన్ను ప్రార్థించడానికి నిన్ను ధ్యానించడానికి మా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి నీ ఘనమైన కృపను సమయము మాకు అనుగ్రహించినందుకు వందనాలు ఉదయకాలము మొదలుకొని వీటి సమయం వరకు మా ప్రతి పనులలో ప్రయాణంలో మాటలలో తలంపులలో మార్గములలో అన్ని విషయంలో మాకు తోడుగా ఉంటూ తిరిగి నీ మేము బలము పొందుకోవడానికి నీలో మేము ఆనందించడానికి కుటుంబముగా మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా ప్రతిరోజు ఇదే మేము మేమందరము కుటుంబముగా చేరి ఇదిగో మేము నిన్ను ధ్యానిస్తూ నీ వాక్యంలో ఉన్న సత్యమునూ తెలుసుకొని అనుదినము మా జీవితములలో నీ స్వరూపంలోనికి మార్చబడటానికి నీ యొక్క ఉద్దేశ్యములను మా జీవితంలో పొందుకోవడానికి ఇదిగో మేము పడ మేము చేసే ప్రతి ప్రయత్నంలో నీవు చేస్తున్న కృపను బట్టి మా ఆలోచన ఉద్దేశములన్నిటినీ నీవు చే సఫలాకృతము చేస్తున్న విధానానికి నీకు వందనాలు ప్రభువా ఇటు ఆరాధన అంతటినీ నీ పరిశుద్ధమైన సన్నిధిని మా కుటుంబము మధ్యలో ఉంచి మా వృధములను తృప్తిపరచుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొరుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియమే దేవుని సగమా దేవునిని స్థుతించదము దేవునిని ఆరాధించడము గాను మన కీర్తన పుస్తకములో నుండి నూట అరవై ఒకటవ కీర్తన పాడుకుందాం వింతగల మా యేసు ప్రేమను అనే పాట పాడుతూ దేవునిని మహిమపరచుదాం ేసు ప్రేమన్ సంతసమున సుచితను అంతముగదన ప్రాణమును పాపుల కుణియన్ వచ్చి సిల్వన్ సచి ననురచన చింత గలమా యేసు ప్రేమను సంతసమున సుచితను ిగల ప్రభుని కృప బు ప్రియముతో యాటిందను ప్రితిగల మా ప్రభుని కృప బు ప్రియముతో యాటిందనో సాధుగా నాకు సమల భరించి నను ర

తిరిగి మనము దేవునిని స్థుతించుటకు గాను మన కీర్తన పుస్తకములో నుండి మూడు వందల అరవై ఏడవ కీర్తన దేవ వెంబడించవే నీ నామము అనే పాడ పాడుచు దేవునిని స్తుంచదము నేటి దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగముగా యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు నుండి నాలుగవ వచనము మటుకు యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము నుండి నాలుగవ వచనము మట్టుకు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగంపనీయుడు ప్రియమైన దేవుని వారులారా ఈరోజు అంశముగా మమ్మల్ని శోధన నుండి తేక దుష్టుల నుండి తప్పించము లీడర్స్ నాట్ ఇన్ టెంప్టేషన్ బట్ డెలివరస్ ఫ్రమ్ ఈవిల్ ప్రభువు నేర్పించిన పరలోకపు ప్రార్థన యసుక్రీస్తు ప్రభులవారు తన శిష్యులతో ప్రార్థించడము ఏ విధంగా ప్రార్థించాలా ఏ విధంగా ప్రభుని వేడుకోవాలా తండ్రైన దేవునిని ఏ విధంగా మనము చేరాలి అనే ఉద్దేశము అనే ప్రార్థన శిష్యులకు నేర్పిస్తున్న నేర్పించిన విధానము మనము ధ్యానించేవారిగా ఉంటున్నాం ప్రతిరోజు ప్రతి ఒక్కొక్క భాగములో ఉన్న దాని విశిష్టతను దాని లోతైన భావమును దాని యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకొని మన ఆధ్యాత్మికతను పెంచుకోవడానికి దేవుడు ఎంతోగానో గొప్ప కృపను అనుగ్రహించినందు అందును బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి నేను కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ అదేవిధంగా ఈ మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఈ ఆన్లైన్ ఆధ్యాత్మికత పోగ్రాంలో మరి వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంఘ కాపరి తరఫున సేవకుల తరఫున మా పక్షంన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతోను ఆహ్వానిస్తున్నాను ప్రియను వార్లరా ఈరోజు మనము ధ్యానించే అంశముగా శోధనల నుండి తెలియక దుష్టుల నుండి తప్పించుము ప్రియమైన వార్లరా ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన చేసేవారిగా ఉంటామో ఒక ప్రశ్న మనకి తట్టే విధముగా ఉంటుంది మన మనసులో ఏంటి ఆ ప్రశ్న అంటే దేవుడు మనని ఆ శోధనలను ఇచ్చేవాడా దట్ ఈజ్ ఇట్ గాడ్ దట్ లీడర్స్ ఇన్ టు టెంప్టేషన్ విల్ గాడ్ లీడర్స్ ఇన్ టు టెంప్టేషన్ అనే ప్రశ్న మనకి రా వచ్చినట్లు మనం గమనిస్తాం ఎప్పుడైతే ఈ ప్రశ్న వస్తుందో ఆ ప్రశ్నను బట్టే మనకు దేవుడు సమాధానం సమాధానమిచ్చేవారిగా ఉంటున్నాడు ప్రిముని వర్లరా ఈ శోధన అనేది చాలా ప్రాముఖ్యముగా మన పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్నది శోధింపబడడం శోధనలో నుండి వెళ్ళడం ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన పరిచర్య జీవిత ప్రారంభించక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు శోధనలో ఆ అరణ్యంలో శోధించడానికి మరి పంపించినట్లు మనము లూకాసు వార్తలు చూస్తూ ఉంటాం ప్రియమైన వర్లరా దేవాది దేవుడు ఈ యొక్క గొప్ప మాటలను మనము గమనించినట్లయితే చదివిన వాక్య భాగంలో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనంలో మనము గమనించినట్లయితే నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందముగా ఎంచుకునడి ప్రియమని వాళ్ళరా శోధనలో పడినప్పుడు సంతోషము ఏ విధంగా వస్తుందో నాకైతే తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏమని సెలవిస్తున్నాడంటే నీకు ఎప్పుడైతే శోధన సంభవిస్తుందో నీవు సంతోషముగా ఉండు అని సెలవిస్తున్నది ఇది ఏ ఏ విధంగా మనం సంతోషంగా ఉంటాము అనేది మనము ఈ యొక్క వాక్య భాగంలో ముందు వారిగా ఉంటున్నాం ప్రియమిని వార్లరా ఇక్కడ శోధన టెంప్టేషన్ అనే మాట మనము గ్రీక్ పదములో చూసినట్లయితే పెయిరాస్మోస్ అనే మాటను మనం చూస్తూ ఉంటాం ఇక్కడ పెయిరాస్మోస్ ఈ యొక్క గ్రీక్ పదములో మనం ఎప్పుడైతే గమనిస్తామో మరి దాని యొక్క అర్థము ఏందంటే టు ఎగ్జామిన్ టు ఎగ్జామిన్ పరీక్షించడము అనేదిగా చూస్తూ ఉంటాం కానీ యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనంలో చూసినట్లయితే అక్కడ శోధనలో పడినప్పుడు అని సెలవిస్తూ ఉంటాడు అదే విధంగా మనం చూస్తే ఈ శోధన అనినప్పుడు మనకు చాలా ప్రశ్నలు కలుగుతాయి ఎందుకంటే దేవుడు ఈ శోధనను కలుగుతు కలుగజేస్తున్నాడా లీడర్స్ నాట్ ఇన్ టు టెంప్టేషన్ అండ్ ప్రభుకి ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ దేవుడే ఈ శోధనను మనకి ఇస్తే మనం దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలి ఈ ఈ శోధనలు దేవుడే మనకు అనుగ్రహిస్తే మనం ఎందుకని దేవునికి అయ్యా ఈ శోధను నాకు రాకుండాను నన్ను తప్పించుమని ఎందుకు ప్రార్థన చేయివారిగా ఉండాలి ప్రిమని వార్లరా ఎప్పుడైతే ఈ గ్రీకు పదంలో మనం గమనించినట్లయితే అదే యాకోపు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం గమనించినట్లయితే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఇవ్వబడి మరలు కోల్పోబడిన వాడై శోధింపబడుని ఇక్కడ మనము చూసినట్లయితే ఈ పద్నాలుగవ వచనంలో ఈ శోధన అనే గ్రీకు పదము మనము దాని యొక్క భావము చూసినట్లయితే ఇట్ ఈస్ వన్ ప్రొవోకింగ్ ఆర్ టు ప్రోబ్ అనే అర్థము గ్రీకు ఒక తర్జుమాలో ఉంటున్నది ప్రిమన్ వర్లరా టు ఎగ్జామిన్ అనేది ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ టు ప్రోబ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఏ విధంగా కంప్లీట్లీ డిఫరెంట్ అనేది మనము ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ మనము నాలుగవ రెండవ వచనంలో చూసినట్లయితే అక్కడ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును దిస్ ఈజ్ ఆ ఫెయిట్ టెస్ట్ విశ్వాసమునకు పరీక్షగా ఇక్కడ ఈ యొక్క శోధనను చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎప్పుడైతే బాప్తిస్మము పొందిన తర్వాత ఆ అరణ్యంలో ప్రవేశించినప్పుడు ముమ్మారు శోధింపబడినట్లు మనం చూస్తూ ఉంటాం అపవాది చేత ముమ్మారు దేవాది దేవుడు శోధింపబడినట్లు మనం చూస్తూ ఉంటాం అక్కడ ముమ్మారు యొక్క విషయంలో మనం చూసినట్లయితే అక్కడ గమనించినప్పుడు దేవాది దేవుడు ఆ శోధనను జయించినట్లు మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా ఈ ముమ్మారు యొక్క శోధనను ఏ విధంగా చూస్తాము అంటే మత్స్సు వార్త నాలుగవ అధ్యాయములో మనం ఎప్పుడైతే దాని యొక్క మరి ప్యాసేజ్ మనం ఎప్పుడైతే మనం గమనించినట్లయితే మత్స్సు వార్త నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను ఆత్మ వల్ల కొనిపోబడను మా అందుకోసమే ప్రియమైన వాళ్ళ యేసు క్రీస్తు ప్రభుల వారు అదేవిధంగా పౌలు భక్తుడు కూడా ఎప్పుడు కూడా దే చెప్తూ ఉంటాడు ఏంటి అంటే వాక్ బై స్పిరిట్ ఆత్మ పూర్ణులై నడువుడి అని ఎప్పుడు కూడా మరి సెలవిచ్చినట్లు మనం చూసాం ఎందుకంటే ఆత్మతో ఎప్పుడైతే మనం నడుచువారిగా ఉంటామో అది దేవుని యొక్క శోధన కాదు కానీ ఇట్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ అవర్ ఫెయిత్ మన విశ్వాసమును గురించి పరీక్షించే శోధనగా చూస్తూ ఉంటాం గ్రీకు పదములో ఈ ఈ రెండు భాగములలో మనం చూసినట్లయితే టు ఎగ్జామిన్ ద ఫెయిత్నెస్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ అని డిఫైన్ చేసేదిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే ఈ యేసుక్రీసు ప్రభుల వారు మతేసు వార్త నాలుగవ అధ్యాయం మొదటి నుండి వచనములు మనం గమనించినట్లయితే అక్కడ ముమ్మారు యేసుక్రీసు ప్రభుల వారు శోధింపబడినప్పుడు ఆ శోధనలో జయించి నీతి ఫలముగా ఏ పాపము ఎరగని ఓ పావనాత్ముడుగా మరి దేవుడు ఆ ఒక శోధనలను జయించినట్లు మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో నుండదు లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి ప్రియమైన వార్లరా అదే ఇదే విషయము మనము మతెస్ వార్తలో నాలుగవ అధ్యాయంలో మూడవ వచనంలో చూస్తే ఒక శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవ అయితే ఈ రాళ్లను రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించుమని అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించిన ప్రేమైన మార్లరా మొట్టమొదటిగా శరీరాశగా దేవుడు జయించినట్లు చూస్తూ ఉంటాం మూడు ఆశలను మూడు శోధనలను అక్కడ చూస్తాం ఒకటి శరీరాశ నేత్రాశ జీవపు డంబముగా చూసాం మొట్టమొదటిగా శరీరము నుండి కలిగిన ఆశలను దేవుడు జయించినట్లు ఏమని ఏ విధంగా జయిస్తాడంట అక్కడ ఏమంటున్నాడు నాలుగో వచ్చినంలో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్న దేవుని వాక్యము చేతనే ఆత్మతో నింపబడిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆ శోధనను జయించినాడు ఏ విధంగా జయించినాడు అంటే ఆత్మ పూర్ణుడై ఉన్నాడు కాబట్టి వాక్యముతో నింపబడి ఉన్నాడు కాబట్టి వాక్యమై ఉన్నాడు కాబట్టి దేవుడే ఆ వాక్యము కాబట్టి ఆ వాక్యమే జయ విజయము సాధించినట్లు చూసాం ప్రియులారా అదేవిధంగా ఐదవ వచ్చనంలో చూసాం అంతట అపవాది పరి పరిశుద్ధ పట్టణమును ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిల్వబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు నీ పాదం ఎప్పుడైనాను రాత్రికి రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకో ఎత్తు కొందరు అని వ్రాయబడి ఉన్నది ఆయనతో చెప్పాను ప్రియమైన వాళ్ళ ఇక్కడ రెండో ఒక శోధనలో మనము గమనించినట్లయితే అక్కడ అపవాది చాలా కుయుక్తు గలది ఆది కాణం మూడో అధ్యాయం మూడవ రెండవ వచనంలో ఉంటుంది కదా అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే ఆరో వచనంలో ఏమని ఇక్కడ ఏమని వ్రా చూపుతున్నారంట అపవాది ఏమంటున్నదంట ఈ విధంగా ఏడవ ఉంటుంది అని వ్రాయబడినదని అతనితో చెప్పు దేవు మనకంటే ప్రియమని వల్లరా మన విశ్వ క్రైస్తవ విశ్వాస ఈ ప్రపంచంలో ఎంతమంది మేధావులైనప్పటికీ క్రైస్తవులు ఎంత గనులైనప్పటికీ ఎంత జ్ఞానం పొందినప్పటికీ కూడా ప్రియమిన అక్కడ అపవాదికి మరి మనకన్నా ఎక్కువగా తెలిసిన విషయాలు ఎన్నో ఉంటున్నాయి అందుకోసం ఇక్కడ ఏమంటున్నాం మొట్టమొదటి శోధనలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఐదవ వచనంలో ఏమంటున్నాడు అని వ్రాయబడి ఉన్నది అని నాలుగో వచనము చివరి భాగంలో అంటాడు అని వ్రాయబడి ఇట్ ఈజ్ రిటర్న్ అనే ఎప్పుడైతే అంటాడో ఆ రిటర్న్ వర్డ్ని తిరిగి ఎంఫసైజ్ చేస్తూ ఇక్కడ శోధనలోనికి నడిపించాలని ప్రయత్నం చెప్పు మన వాళ్ళరా కొన్ని సందర్భంలో మన జీవితంలో కూడా ఈ యొక్క వాక్యము చేతనే కొందరిని శోధించే వారిగా ఉంటారు కొందరిని ఈ వాక్యం ఇలా సెలవిస్తుంది కాబట్టి ఇది చేయుడి ఈ విధంగా చేయుడని కొందరు మనని శోధించే వారిగా ఉంటారు అందుకోసము యేసు క్రీస్తు ప్రభుల వారు ఏమంటాడు అంటే మీరు నిభరము కలిగి ధైర్యముగా ఉండు మీరు ఎల్లవెళ్ళలో ప్రార్థన చేయుడు శోధనలో పడకుండా ప్రార్థించుడు ఎందుకంటే ఆత్మ పూర్ణులై మత్తులై ఉండకూడ ఎప్పుడు కూడా ఆత్మవశములై ఆత్మ పూర్ణుడై మీరు జీవించుడు ఎందుకంటే ఆత్మయే సర్వసత్యంలోనికి నడిపించే దేవుడు కాబట్టి ఆత్మలో నింపబడే వారిగా ఉండుడి అని సెలవిస్తూ ఉంటాడు కాబట్టి ప్రియమే వల్లరా ఇక్కడ ఎప్పుడైతే ఆ అపవాది ఏమంటున్నాడు అని ఏమంటున్నాడు వ్రాయబడి ఉన్నది అని ఆయనతో చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏమంటున్నాడు ప్రభు అయిన నీ దేవునిని నీవు శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను మరలా అపవాది మరి ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఏమంటున్నా అంటే వాక్యము వాక్యముతోనే ఏమని వ్రాయబడి ఉన్నదో అదే వాక్యము ట్విస్ట్ అండ్ టర్న్ అందుకోసం అపవాదం ఏం చేస్తుందంటే వాక్యమును ట్విస్ట్ చేసి మనని శోధించడానికి ప్రయత్నం చేస్తారు ప్రియమని వాళ్ళరా ఈ యొక్క వాక్యాన్ని లోకానుసారంగా చెప్పడము వేరా వాక్యానుసారముగా దే పరి పర్లోకపు సారముగా చెప్పడము వేరా అందుకోసము ఇక్కడ శోధనలోనికి తేక అని ఎప్పుడైతే ప్ర యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులకు చెప్పుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరానుసారమైన శోధనలో నుండి తప్పించుమని ఇలాంటి శోధనలు ఎప్పుడైతే సంభవించినప్పుడు దానిని ఎదుర్కోవడానికి నీ ఆత్మవసుడుగా నన్ను నింపుము దేవా నన్ను గైడ్ చేయము నన్ను ప్రొటెక్ట్ చేయము అనే భావము ఈ యొక్క వాక్యంలో ఉన్నట్లు అని పరిశుద్ధ గ్రంథము మనకి సెలవిస్తుంది ప్రియులరా అదేవిధంగా మరి ఎనిమిదో వచ్చిన మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతాన పొమ్ము ప్రభువు నీవు నీ దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలెనని వ్రాయబడవలెనని సెలవిచ్చాను ప్రియమని వరరా ఇదే విధంగా మనం చూస్తే యో యోహను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనంలో లోకమున్నదంతా ఇవనగా శరీరాశ నేత్రాస జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధం అయినవి లోకమును దాని ఆశయు గతించిపోవునని గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును ప్రిమని వార్లరా దేవాది దేవుని యొక్క కృప వల్ల ఈ యొక్క లోకానుసారమునైన శోధనలను నుంచి మనం ఎప్పుడు అనుకుంటాయో దేవా ఇవెందుకు నాకు కలుగుతున్నది ఇవెందుకు మనకు కలుగుతున్నది అని మనని మనము ప్రశ్నించుకునే వారిగా ఉంటాం అందుకోసము యాకోబు రాసిన పత్రికలో చూస్తే మొదటి రెండో వచనంలో చూస్తే అక్కడ ఇట్ ఈస్ టు ఎగ్జామిన్ అవర్ ఫైత్ టు మేక్ అజ్ రైట్సెస్ ఎందుకంట ఈ యొక్క టెస్టింగ్లో ఈ యొక్క ఎగ్జామినేషన్లో మన ఒక ఫెయిత్ఫుల్నెస్ మన యొక్క నమ్మకము దేవునిపై ఉన్న నమ్మకము దేవునిపై ఉన్న నిష్టమైన ఓర్పు ఏ విధంగా పుట్టిస్తుందో అనేది ఇటువంటి ఎగ్జామిన్లో మనకి తెలియజేస్తుంది అందుకోసం మనం ఎప్పుడైతే ఇటువంటి ఈ యొక్క విశ్వాసంలో ముందుకు వెళ్ళేవారిగా ఉంటామో దేవుని నిలకడగా జీవించేవారిగా ఉంటామో మనకు పరీక్షింపబడుతుంది మన విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది కానీ ఈ పరీక్ష ఏం చేస్తుందంట పన్నెండవంలో అక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకారం నుంచి సత్యమందు స్థిరపరచబడి ఉన్నాను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను ప్రియమైన వాళ్ళరా సత్యమందు ఏమంట సిద్ధపరచబడి ఉన్నవా మనం ఎప్పుడు కూడా ఈ దేవుని వాక్యంలో నిలకడగా విశ్వాసంగా ప్రిపేర్డ్గా ఎప్పుడైతే మనం ఉంటామో ప్రతి శోధనలను ఈ లోకానుసారమైన శోధనలను జయించడానికి దేవుడు సహాయం చేయువాడిగా ఉంటాడు అదే విధంగా ప్రియమైన వారిలో అక్కడి నాలుగో అక్కడ తొమ్మిదవ వచనములో చూసినట్లయితే ఇవి ఎవనికి లేకపోనో వాడు తన పూర్వపు పాపమును శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డి వాడును దూరదృష్టి లేని వాడై ఉండును అదేవిధంగా పదకొండవ వచ్చినంలో చూస్తే మీరిటి క్రియలను చేయవారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు అలాగూ మన ప్రభువైన రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింప బడునని సెలవుస్తాం ప్రియమైన వాళ్ళరా దేవాది దేవుడు మనకు ఓర్పును ఎప్పుడైతే ఈ విశ్వాసం ఈ యొక్క ఫెయిత్ టెస్టింగ్లో ఎప్పుడైతే ఉంటుందో మన జీవితంలో ఎప్పుడు కూడా మనము ముందుకు సాగువారిగా ఆ ఓర్పుతో సహనంతో ఆ స్టడీనెస్ ఇన్ ఆర్ ఫెయిత్ అనేది మనము పొందుకునేవారిగా ఉంటాం అందుకోసం ప్రియమైన వాళ్ళరా వన్ వన్ ఇయర్ దాకా మన ఎడ్యుకేషన్లో మనం చదివి చదువు ఎన్నో పరీక్షలు రాస్తాం యూనిట్ టెస్ట్ అని స్లిప్ టెస్ట్ అని క్వార్టర్లీ అని హాఫ్ ఇయర్లీ అని అన్నీ రాస్తాము కానీ ఫైనల్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆన్యువల్ ఎగ్జామ్స్ అని ఆ ఎగ్జామ్ రాస్తేనే మనకి ప్రమోషన్ అనేది వస్తుంది ఈ యొక్క ప్రతి ఒక్క స్టెప్ ఎందుకు అంటే మన మన ఒక ఎబిలిటీ ఎంతగా నేర్చుకుంటున్నాము ఎంతగా మనం మెమరైజ్ చేస్తున్నాము ఎంతగా మనము నిష్టగా ఆ ఒక సబ్జెక్ట్లో మనం నైపుణ్యతను పెంచుకుంటున్నాము అనేది ఈ యొక్క సారాంశముగా చూసాం పరీక్షలు ప్రతి జీవితంలో ప్రియమని వాళ్ళ పుట్టిన మొదలుకొని మరణించినంతవరకు ప్రతి వారి జీవితంలో పరీక్షింపబడే వారిగా ఉంటారు ఎందుకంటే టు మేక్ అస్ టు మేకర్స్ ఇన్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ దేవుని యొక్క స్వరూపంలో మార్చబడటానికి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది ప్రిమన్ వాళ్ళు ప్రతి జీ ఉద్యోగంలో ప్రవేశించక మును ఉద్యోగంలో మనము ఒక గొప్పతనము గొప్ప పొజిషన్ పొందక మునుపు మనం ఏం చేస్తారంట ఇంటర్వ్యూ ప్రాసెస్ అనిపోతాం రిటర్న్ టెస్ట్ అని అనాలిటికల్ టెస్ట్ అని డిఫరెంట్ ప్రాసెస్ ఆఫ్ స్టెప్స్ స్టెప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లోకి వెళ్తూ ఉంటాం అదేవిధంగా ప్రతి దానిలో మనం ఏదైనా సమస్య వచ్చిందో అనారోగ్య సమస్య వచ్చిందో ప్రతి ఒక స్టెప్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనం వెళ్ళేవారిగా ఉంటాం ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క పరీక్ష అనేది ప్రతి జీవితంలో మరి సర్వసాధారణంగా ఉంటుంది ప్రతి ఘడియలో ప్రతి విధముగా శోధింప ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది కానీ శోధింపబడము అనేది ప్రోబోకింగ్ అండ్ ప్రోబోక్ ప్రోబింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇక్కడ ఏమైతే డిఫైన్ చేస్తుంది ఎందుకంటే దేవుడు ఇచ్చేది ప్రతిదీ కూడా నేను ఎక్సైల్ చేయడానికి నిన్ను ఇంప్రూవ్ చేయడానికి నిన్ను మోటివేట్ చేయడానికి నిన్ను బలపరచడానికి నిన్ను గనపరచడానికి నిన్ను స్వస్థపరచడానికి నిన్ను విమోచించడానికి నిన్ను విడుదల చేయడానికి ఇవన్నీటి కూడా చేయడానికి ఎఫైట్ టెస్ట్ అనేది దేవుడు తప్పనిసరిగా చేసేవాడు అందుకోసం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొట్టమొదటి వచనములో మనం గమనించినట్లయితే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొట్టమొదటి వచనములో మనం ఎప్పుడైతే గమనిస్తే అక్కడ ఆదాముకు దేవుడు ఏమంటున్నాడు ఆదాము సారీ అబ్రహాముకు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువ అని ఏమంటున్నానట అబ్రహామును ఏం చేసిందట పరిశోధించి ఉన్నాడంట ఇక్కడ ఈ పరిశోధించడము అనేది కూడా శోధించడం నుండి వస్తుంది టు ఎగ్జామిన్ హిమ్ హీస్ ఫెయిల్ అందుకోసమే ఆయనను శోధించినాడు కాబట్టే పరిశోధించినాడు కాబట్టే ఆయన విశ్వాసులకు తండ్రిగా అని పిలువబడి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా ఈ మన ఒక ఈ ట్యాగ్ ఈ యొక్క లేబుల్ ఈ యొక్క రివార్డ్ అనే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అందుకోసమే ఈ ఆల్వేస్ ట్రై వాంటెడ్ టు ఎగ్జామిన్ ఆర్ ఫేత్ మన ఒక విశ్వాసాన్ని పరీక్షించడానికి పరిశోధించు అందుకోసం పౌలు భక్తుడు అంటాడు ఏమని అంటే నిన్ను నీవు పరీక్షించుకో నిన్ను నీవు పరిశీ శోధించుకొని పరీక్షించుకో నీలో విశ్వాసం ఉన్నదా లేదా అని ప్రియమైన వాళ్ళారా మన జీవితంలో ఆ విశ్వాసం ఉన్నదా లేదా అనేది పరీక్షింపబడడానికే మనము ఈ ప్రార్థన చేయవారిగా ఉంటాం అందుకోసమే ప్రిమన్వర్లారా అదే విధంగా మనం చూస్తే నిర్గమాకాండం పద పదహారవ అధ్యాయం నాలుగవ వచనంలో కూడా చూస్తే ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనంలో చూస్తే అక్కడ కూడా నా ఆజ్ఞలు గై కొనుటరా లేదా అనేది వారిని పరీక్షించే వారిగా ఉంటున్నాడు అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం పదమూడవ అధ్యాయం మూడవ వచనంలో చూసినట్లయితే వారు నన్ను పూర్ణ మనసుతో బలముతో శక్తితో ప్రేమించే వారిగా ఉన్న ప్రజలనా కాదా అనే పరీక్షణ అక్కడ చేసినట్లు చూస్తూ ఉంటాం అదేవిధంగా కీర్తనకారుడు ఇరవై ఆరవ సంకీర్తన రెండవ వచనంలో మనం చూసినట్లయితే ఇరవై ఆరవ సంకీర్తన రెండవ వచనంలో చూస్తే దావేది యొక్క కీర్తనలో అక్కడ చూసినట్లయితే యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరంధ్రములను నా హృదయమును పరిశోధించుము దావేది యొక్క మహారాజు అయిన దావిదే దేవాది దేవునికి ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నన్ను పరిశోధించుము పరిశీలించుము పరీక్షించుము మనం పరిశోధించుము ఎందుకు అంటే తర్వాత మూడవచనంలో నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యము ప్రియమిన వాళ్ళరా ఇవన్నీ లోకానుసారమైన ఈ యొక్క ఆశల నుండి తలంపుల నుండి విశ్వాసము నుండి నమ్మకము నుండి వాక్యానుసారమైన జీవితంలోనికి నడిపించబడటానికే మరి ఈ యొక్క దావిదు భక్తుడు ఏమంటున్నాడే నన్ను పరిశీలించుము పరిశోధించుము పరీక్షించుము అని దావిదు భక్తుడు ప్రార్థన చేసినట్లు చూస్తూ ఉంటాం అదే కాకుండా ప్రిమణి వాళ్ళ దేవుడు ఎప్పుడు శోధించేవాడు కాదు ప్రిమని వాళ్ళ దేవుడు పరీక్షించేవాడు కానీ శోధించేవాడు కాదు అందుకోసము కొరింతలు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో మనం గమనించినట్లయితే మొదటి కొరింతలు ఏడవ అధ్యాయము ఐదవ వచనంలో మనం చూసినట్లయితే ప్రార్థన చేయుటకు మీకు సవకాశము కొంత కొంతకాలము వరకు ఉభయల సమ్మతి చొప్పునది తప్ప ఒకరిని ఎడబాయకుడి మీరు మనస్సు నిలుపక నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపబడకుండా తిరిగి కలుసుకొనండి ప్రియన్ వర్లరా ఇక్కడ దే ఇక పరిశుద్ధ గ్ర గ్రంథంలో పౌలు భక్తుడు కొరింత సంఘానికి ఏమని రాస్తున్నా అంటే యు బీ ఇన్ యూనిటీ ఎందుకంటే ప్రిమిని వర్లరా ఈ యూనిటీని డిస్టర్బ్ చేయడానికే ఈ యొక్క ఐక్యతను డిస్టర్బ్ చేయడానికే ఇక్కడ ఏమంటున్నాడంట మీరు మనసు నిలుపక లేకపోయినప్పుడు ఎవరు ప్రవేశిస్తారంట సాతాను మిమ్మను శోధిస్తారు ప్రిమన్ వాళ్ళరా ఇక్కడ మనని మనము స్థిరపరచుకోకపోతే ఎన్ని ఆపదలు వచ్చినప్పుడు ఎన్ని వలలు వచ్చినప్పుడు ఎన్ని శోధనలు వచ్చినా కూడా మనము కలిసి ఉండు వారిగా మనము చూస్తూ ఉంటాం ప్రిమన్ వాళ్ళరా ఒక చిన్న ఉదాహరణకు నేను సెలవిస్తూ ఉంటాను మనము మనం ప్రతిరోజు మన ఇంట్లోనే మన ప్రతి ప్రతి వారి యొక్క గృహంలో సర్వసాధారణంగా మనకు కనిపించేది కొన్ని జీవులు ఉంటాయి ఒకటి చీమలు మనము చీమలను చూసినప్పుడు అది నడుస్తూ ఉంటాయి ఒకరిని వెంబడి ఒకటి లైన్గా నడిచేవారిగా ఉంటుంది ఎప్పుడైతే మనము ఒక ఏదైనా ఆబ్స్టకుల్గా ఒక బ్యారియర్గా మద్దలు ఏమైనా పెట్టినా కూడా అవి దాన్ని దాటనే వెళ్తాయి లేదా దానిని పక్కనుండైనా వెళ్ళి వారితో కలిసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నాకు అడ్డుగా ఉన్నది నేను ఇంకా వెళ్ళిపో వెళ్ళను వారితో నేను కలవను అనేది ఏది కూడా వారు పెట్టుకోకుండా ముందుకు వెళ్ళడానికి కలిసి పని చేయడానికి కలిసి ఏదైతే మేము ఈ ఈ పనిని మేము ప్రారంభించినామో దానిని నేను పూర్తి చేయాలి ఏమైనప్పటికీ ఏది అడ్డైనప్పటికీ ఎవరైనప్పటికీ కానీ మేము ముందుకు సాగేవారిగా ఉండాలి అనే ఆలోచన ప్రియమిన వారలారా ప్రతి చోట మరి ఎక్కడ చూసినా భాగములనే చూస్తాం ఐక్యతకు చాలా కష్టమైన పని ఎందుకు అంటే కలిసి ఉండటం చాలా కష్టమైన పని అందుకోసమే ప్రియమైన ఈ యొక్క సంఘాలలో ఉన్న భేదాలను తీసివేయడానికి మరి పౌలు భక్తుడు ఏమంటున్నాడంట మీ మనసును నిలకడగా ఉంచుడి ఏక మనస్కులై జీవించుడి ఒకటే థాట్ మనం ఒకటే ఒక్క దేవుణ్ణి ఆరాధించే వారేగా ఉంటున్నాం విభిన్నమైన విశ్వాసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నమ్మేవారిగా ఉంటారు విశ్వసించేవారిగా ఉంటారు కానీ విశ్వాసం అనేది ఒకటే దేవుని మీద మనము ఉండేవారిగా ఉంటున్నాం మనము మనుషుల పట్ల ఉన్న ద్వేషము మనుషుల పట్ల ఉన్న అభిప్రాయాన్ని దేవునిపై ఉంచేవారిగా ఉంటారు ఒకనొక సందర్భంలో నాకు చో నా జీవితంలో చోటే నా ఒక సంఘటన మీతో షేర్ చేసుకోవాలనుకుంటాం ఒకనాడు ఏమైందంటే నేను నా ఒక కాలేజ్ డేస్లో నేను ఎప్పుడైతే ఒక చర్చ్కి అల్ నేను వెళ్ళి ఉన్నానో అక్కడ ఒక చిన్న ఇష్యూ ఒక డిస్ప్యూట్ అనేది ఉండే ఏమి అంటే బికాస్ ఆఫ్ సంవన్ ఒకరి వల్ల వారు సంఘానికి రావడం చర్చికి రావడం ఆనివేసి ఉన్నారంట ఎందుకు అంటే ఇది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం ప్రియ ఇది కూడా సాతాను మన ఐక్యతను కాదు ప్రియులరా దేవుని నుండి సహవాసాన్ని దూరము చేయడానికి ప్రయత్నం చే ప్రియమైన వాళ్ళరా మనం గమనించాల్సింది ఏంటంటే మనకి దేవుడికి ఉన్న సంబంధము మధ్యలో ఎవరిని కూడా రానియకుండా ప్రయత్నం ఎందుకంటే ప్రేమని వల్లరా మనము సంఘానికి వచ్చేది దేవునిని ఆరాధిస్తున్నాము దేవుని సా మహిమపర్చే వారికే సంఘానికి వచ్చేవారిగా దేవునికి నీకున్న సత్సంబంధం ఎప్పుడు కూడా దాన్ని చెరిగిపోకుండా ప్రయత్నం చేయాలి ప్రేమని వాళ్ళరా అందుకోసము నాకు చాలా బాగా నచ్చిన వాక్యము ఏది అంటే యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవైవ వచనంలో చూస్తే ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు ఇది నిష్టగా పర్ఫెక్ట్గా మనని సూటిగా చెప్పే మాటగా చూస్తూ ఉంటాం కానీ ప్రియమని వాళ్ళరా ఈ అపవాది మనని శోధించేవారిగా ఉంటారు ప్రిమని వారు మనం శోధించాలంటే ఏదో కొంచెం గొప్పగా ఏదో పెద్ద డ్రామా చేసి మనని శోధించడం అవసరం చిన్న చిన్న విషయంలోనే శోధనలో పడే వారిగా అందును బట్టే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆనాడు శిష్యులకు ప్రార్థన ఏమని అంటే నన్ను శోధనల నుండి పడక దుష్టుల నుండి నన్ను తప్పించుము అని ప్రార్థన ప్రియమైన వల్ల ఈ చిన్న చిన్న శోధనలో మనము తెలిసో తెలియకో చేయువారిగా ఉంటాం అందుకోసం మనం ప్రార్థన చే ఆరాధన క్రమంలో చేయవలసినవి చేయక చేయరానివి చేసేవారిగా ఉంటామని ప్రార్థన చేసేవారిగా ఉంటాం ప్రియమన్ వాళ్ళరా ఈ యొక్క విశ్వాస పరీక్షలో టు టెస్ట్ ద జెన్యునిటీ ఆఫ్ అవర్ ఫేత్ మనం ఎంత నిష్టగా ఉంటున్నాం ఎంత నమ్మకముగా ఉంటాం ఎంత దేవుని వాక్యము మనలో నిలకడగా ఉంటున్నది అనే దానికే పరీక్షింపబడేవారిగా ఉంటాం కాబట్టి ప్రియమణి వాళ్ళరా ఈరోజు మనం విన్న వాక్యంలో మనం చూస్తే దేవుడు మనను పరీక్షిస్తాడు దేనికి పరీక్షిస్తాడంట మనని ఉత్తీర్ణతమైన విశ్వాసులుగా ఉత్తీర్ణతమైన బలవంతులుగా ఉత్తీర్ణతమైన పొజిషన్లో ఉంచడానికి దేవుడు వాడుకునేవారిగా ఆయన పరిచర్యను విస్తరించడానికి ఆయన రాజ్యంను విస్తరించడానికి దేవుడు వాడుకుంటాడు బట్టే దేవుడు మన విశ్వాసాన్ని కొన్ని సందర్భాలలో పరీక్షించేవారు అందును బట్టి మనం ప్రార్థన అయ్యా ఇది నీ పరీక్ష అయితే ఈ పరీక్షను నెగ్గడానికి ఈ పరీక్షను నేను జయించడానికి నీ సహాయం దయచేయ అంటారు ఒక సందర్భంలో మనకి రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరమున ఈ కరోనా వైరస్ ఎప్పుడైతే విజృంభణ ప్రారంభమైందో చాలా మంది ఏమన్నారంట ఈ యొక్క దేవుని ఉగ్రత మనుషుల మీదకు వచ్చి ఉన్నది దేవుడు ఇదే ఈ విధంగా చేసి ఉన్నాడని విఆర్ ట్రైయింగ్ టు పుట్ గాడ్ ఇన్ దట్ సిచ్యువేషన్ అండ్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ డన్ బై గాడ్ సెల్ఫ్ అని అంటాం కానీ ప్రిమన్ వాళ్ళ ఆ మాట అనేది మెల్లమెల్లగా 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 ఏమైపోయిందట డిసప్పయర్ వ్యానిష్ అయిపోయింది ఎందుకంటే ప్రియన వలన మనం అందుకోసం ఒక భక్తుడు ఏమంటారు దస్ సేస్ ద లాడ్ దట్ ఐ డింట్ సే అంటాడు అందుకోసం ఇది యహోవ వాకు అని సెలవిచ్చేవారిగా ఉంటారు కానీ అది దేవుడు సెలవిచ్చలే లేని మాటలుగా ఉంటారు ప్రియమిన వాళ్ళ మనం చాలా శోధనలో పడేవారిగా ఉంటాం ఎందుకంటే మనం మనుషులమై ఉన్నాం పాపపు జీవితము జీవించేవారిగా పాపములోనే జీవించేవారిగా ఉంటున్నాం ఈ లోకంలో పాపం పాపంతోనే ప్రయాణము చేసేవారిగా అంటా ఒక సందర్భంలో అంటారు కదా కరోనాతోనే మీరు సహవాసము చేయాలి జీవించాలి అనే విధంగా అన్న మాటలు మనం విన్నాం అదేవిధంగా ఈ పాపంలోనే జీవిస్తున్నాము కానీ యేసు క్రీస్తు యొక్క శరీర రక్తము చేత మనని పరిశుద్ధపరిచి ఉన్నాడు అది మనము జ్ఞాపకము చేసుకొని ఆ శరీర రక్తమును పొందుకున్న మనము ఆ జీవమును పొందుకున్న మనము ఆ ఒక నూతనమైన రక్షణ జీవ జీవితము పొందుకున్న మనము దేవుని స్వరూపముగా ధరించుకున్న మనము ఆయన స్వరూపాన్ని ప్రకటిస్తూ ఆయనను వారిగా ఉండాలని దేవుడు ఈ యొక్క ప్రార్థన నేర్పించున్నాడు మన శోధుల నుండి తేక దుష్టుల నుండి తప్పించుము కాబట్టి ప్రియమిన వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎల్లవేళ్ళలో అటువంటి శోధనలు ప్రతి శోధనలో ప్రియమిన వాళ్ళ కలిసి ఉండటము చాలా కష్టమైన అందుకోసం ఒక భక్తుడు ఏమంటారు ఏ ఫ్యామిలీ ఏ కమ్యూనిటీ ఆర్ అ విలేజ్ ఆర్ ఎ నేషన్ దట్ స్టేస్ టు ప్రేస్ టుగెదర్ విల్ స్టేస్ టుగెదర్ ఏ ఏ కుటుంబం అయితే ఏ దేశమైతే ఏ ప్రజలైతే కలిసి ప్రార్థన చేస్తారు కలిసి ఏం చేస్తారంట జీవిస్తారా అదేవిధంగా నినేవే పట్టణంకు వెళ్ళినా మరి యోనా ఒక జీవితంలో చూస్తే అక్కడున్న ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రు ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు వారికి రక్షణ ఆనందమును కలగజేసి అందును బట్టే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనములో అంటా ఉంటాడు ఏమని అంటే మీరు మీ విశ్వాసంనకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలను పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని బీ జాయ్ఫుల్ ఇన్ యుర్ టెంప్టేషన్స్ బీ జాయ్ఫుల్ ఇన్ యోర్ ఎగ్జామినేషన్ ఆఫ్ యోర్ ఫెయిత్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రియా పరిశుద్ధ సంగమా ఈ సాయంకాల సమయమున ఈ రీతిగా మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈ పవిత్రమైన కుటుంబ ఆరాధనలో ప్రతిదినము జరిగించబడుతూ ఉన్నటువంటి ఆరాధనల ద్వారా మీతో కూడా కలిసి దేవుని నామమును స్థుతించటము దేవాది దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతగా భావిస్తూ దేవుని నామమునకు మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను మాతో పాటు ఈ యొక్క పరిచర్యలో వాడబడుతూ ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ ఎన్ శమ్యల్ జాన్ రత్నాకరణ వారితో పాటు మిస్టర్ ఎస్ స్టాన్లీ మీరు వీరు కూడా మాతో కలిసి ప్రతిదినము దేవుని నామమును స్థుతిస్తూ మనందరితో కూడా ఆ దేవుని నామమును గణపరచటము ఇది దేవాది దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యతగా భావిస్తూ ఉన్నాను మరి గడిచిన కొన్ని రోజుల క్రితము మనము నాలుగు ద్రవ పదార్థముల యొక్క ప్రాముఖ్యతను ధ్యానించటము ప్రారంభించున్నాము అందులో నూనె రెండవది ద్రాక్ష రసము ఈ రెండు ముగించి మూడవ ద్రవ పదార్థమును గురించి మరి సోమవారము అనగా తొమ్మిదవ తారీఖు నుండి తిరిగి నేను మా యువన సేవకులతో కూడా కలిసి ఈ అంశము మీద వాక్య ధ్యానాన్ని చేయబోతూ ఉన్నాను కనుక మీరందరూ మా సిద్ధపాటు కొరకు ప్రార్థన చేయండి మీరందరూ కూడా ఇట్టి ఆరాధనలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరని తెలియజేస్తూ ఉన్నాము మూడవ ద్రవపదార్థమైనటువంటి రక్తము దాని యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధ గ్రంథములో దానిని గురించినటువంటి తెలియజేయబడినటువంటి కొన్ని మర్మాలు మీతో కూడా కలిసి మేము పంచుకున్నట్టుకు దేవుడు మనందరికీ ఆ గొప్ప కృపను ప్రసాదించాలని ప్రార్థిస్తూ సోమవారము మూడవ ద్రవ పదార్థమును ధ్యానిస్తూ ఉండగా మీరందరూ కూడా ఇటు ఆరాధనలో పాల్గొనగలరు మరి ఇప్పుడు వినిన పరిశుద్ధ వాక్యమును బట్టి దైవజనులు మనలను ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు ప్రార్థించుతము పరిశుద్ధుడా సర్వశక్తి మంతుడా యేసు క్రీస్తునాథ మా రక్షక మా దేవానికి స్తోత్రనుస్తుతులు చెల్లించుకుంటున్నాం మమ్మల్ని శోధుల నుండి తేయక దుష్టుల నుండి తప్పించుము అనే ఈ యొక్క అంశము మేము ధ్యానించున్నాం ప్రభువ నీవు మమ్మల్ని పరీక్షించువాడు మమ్మల్ని పరిశీలించువాడు మమ్మల్ని పరిశోధించువాడు ఎందుకంటే మమ్మే మేము విశ్వాసులకు మాదిరిగా జీవించడానికి ఉండాలనే ఉద్దేశంతో మమ్మల్ని పరీక్షించే దేవుడు కానీ ఈ లోకంలో కలిగే ఆశలను ఈ లోకంలో కలిగే శోధనలను అది కేవలం మా దురాలోచనను బట్టే మా ఆలోచనను బట్టే మా నిమిత్తమును బట్టే ఆ ఒక శోధనను సంభవించినట్లు చూస్తా నీ యొక్క వాక్యంలో బోధించిన విధానం వందనాలు చెల్లించుకుంటున్నాం యశు క్రీస్తు ప్రభువ ఇటువంటి శోధనలను ఈ లోకానుసారమైన శోధనలను మీకు లోనైపోకుండా ఇదిగో నీవు కలిగించే పరీక్షలో నీవు అనుగ్రహించే పరిశీలనలో నీవు అనుగ్రహించే పరిశోధనలో మేము విజయము పొందుకోవడానికి నీ కృప సహాయం మాకు మెండుగా దాయించండి తుదివరకు మేము పరిగెత్తే విశ్వాసంతో పరిగెత్తే వారిగా మాకు బలమును దాయిచ్చేయండి మాకు ఓర్పును దాయిచ్చేయండి మాకు శక్తిని దాయించేయండి ప్రభువా ఈ విశ్వాసంలో మేము ముందుకు సాగే కృపను దాయించండి ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క విశ్వాస పరుగులో ఉంటున్నారో ఎంతమంది అయితే వారు ప్రార్థన చేస్తారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఏది ఈ శోధన అనేక విధమైన మమ్మల్ని శోధిస్తున్నారు అనేకులు నన్ను అవమానపరుస్తున్నారు అనేకులు నన్ను నానా మాటలు అంటున్నారు అనేకులు నన్ను నానా విధముగా హింసిస్తున్నారు అనేకులు ఇదిగో తండ్రి ఇదిగో ప్రభా వారి అందరినీ వారి శోధనలను జయించి వారిగా నీ ప్రేమతో వారిని నింపండి వారిలో ఉన్న జెన్యునిటీ విశ్వాసమును గనపరచండి వారికి ఓర్పును దాయించండి ఓర్చుకో ఓర్చుకో అన్న పాటతో ఇదిగో తండ్రి వారిలో విశ్వాసమును దాయించండి వారిని కృపతో నింపి ధైర్యమును దాయించండి ప్రభు ఎన్ని విధముగా శారీరకమైన శోధనలను ఆధ్యాత్మికమైన శోధనలను ఆర్థికమైన శోధనలను మానసికమైన శోధనను ఇదిగో తండ్రి వారు వెళుతుండగా తండ్రి సహాయము దాయించండి అవును తండ్రి నీవు ఈ లోకమును జయించినావు కాబట్టే మేము జయించగలను ఎందుకంటే మీ అందు విశ్వాసం ఉంచున్నాం ప్రభువాటి విశ్వాసమును దాయించండి నీ వైపును మేము చూస్తూ విశ్వాసమును కర్తయ్యు దానిని కొనసాగించు వాడైన యేసు క్రీస్తు ప్రభు నీ వైపు మేము చూస్తుండగా ఇదిగో తండ్రి మా వల్ల అన్నీ సమస్యము సాధ్యపరిచి నీవే మమ్మల్ని గనపరచమని ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి శారీరకమైన బలహీనతలో ఆయాసకరమైన దుఃఖములో అలవాట్లలో ఉంటున్న వారి ఆనందాన్ని తీసు ముఖ్యముగా ఇదిగో తండ్రి సంఘము కొరకు సమాజము కొరకు ఇదిగో ఈ ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ద్వేషపూరితమైన తలంపులు ఎక్కడ చూసినా ఒకరిని ఒకరిని శోధించేవారిగా అవమానపరచేవారిగా వారిగా ఉంటున్నావు ఐక్యత అనేది అసంభవము అలాగా జీవిస్తున్నాం కానీ ఏసయ్యా నువ్వు ఎక్కడైతే అసంభవమైన కార్యం ఉంటుందో అక్కడనే నీవు ఉండి నువ్వు విజయాన్ని సాధించి గొప్ప విశ్వాసాన్ని వారి జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం యేసయ్యా ఏదైతే మేము చేయలేని పరిస్థితుల్లోనో దేవా మా విశ్వాసానికి ఒకవేళ పరీక్ష ఉన్నట్లయితే అది నీవు మాకు నేర్పించి దానిని జయించే శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభువ మరి సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం ఉద్యోగస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం కుటుంబంలో పనిచేయ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం ఇదిగో ప్రభువ వృద్ధులను బట్టి ప్రార్థిస్తున్నాం ఇదిగో నానా విధ కార్యంలో ఇదిగో తండ్రి మరి వారి యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి ఆయాసకరమైన పరిస్థితుల్లో ఉన్నవారిని బట్టి ప్రార్థిస్తున్నాం నిస్సహాయత స్థితిలో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఏ విధంగా ప్రభువా మరి ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రతి సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం విషయా నీ కృపను దాయిచ్చే ప్రభువా నీ సహాయం దాయిచ్చే ప్రభువా ఇదిగో తండ్రి అడుగుడి మీకు ఇవ్వబడిన సెలవు ఇచ్చినాం ఇదిగో అడుగుచున్నాము తండ్రి వీరి బట్టి మేము ప్రార్థిస్తున్నాం అదే ప్రభువా ఎక్కడైతే దేవా మరి ఒకరి పట్ల ఒకరి ద్వేషం ఉన్నదో అక్కడ నీ సమాధానము దాయిచ్చండి ఒకరి పట్ల ఒకరి అనుమానం ఉన్నదో వారికి సమాధానం దాయించండి ఎక్కడైతే ప్రభువా ఎక్కడైతే అల్లర్లు ఉన్నాయో అక్కడ నీ సమాధానము దాయించండి ప్రత్యేకంగా ఎస్ఐ మరి అస్సాంలో మరి అక్కడ జరుగుతున్న బార్డర్ ఇష్యూస్లోని సమాధానాన్ని దాయించు ప్రార్థిస్తున్నాం అవును తండ్రి అదేవిధంగా ప్రభు మరి గొప్ప దెవ మరి క్రీడారంగంలో ఒలింపిక్స్ చేస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం వారు చేసే ప్రతి ఇది దేవా దేవా వారికి సహాయం దాయించమని ప్రార్థి మంచి బలమును దాయించండి మంచి విశ్వాసమును దాయిచండి తండ్రి వారి యొక్క ఆటలో బల శక్తిని నైపుణ్యతను గనపరచమని ప్రార్థిస్తున్నాం ఇదిగో తండ్రి వారి ఇన్ని రోజులు శ్రమపడి నేర్చుకున్న ప్రతి పోరాటమును ప్రతి ప్రయాసమును మంచి విజయాన్ని ప్రతిఫలమును ఫలమును దాయించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభువ ఈ కోవిడ్ నైన్టీన్ పాండమిక్ సిచ్యువేషన్లో ఎంతమంది అయితే బాధపడుతున్న తండ్రి వారిని అందరినీ ముట్టి స్వస్థపరచండి తండ్రి అదేవిధంగా తండ్రి ఈ థర్డ్ వేవ్ గురించి దివా ఎన్నో ఆ ఆలోచనలు ఎన్నో భయాలు ఎన్నో వార్తలు సంభవిస్తున్నప్పుడు ఇదిగో తండ్రి నీవే అవన్నిటిని దివా మరి సహాయం దాయించి దానిని ఎదుర్కొనే శక్తిని ప్రతి ఒక్కరికి దాయించండి దాని కొరకు మంచి ఇదిగో తండ్రి వైద్యమును నిపుణులను నువ్వు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి డాక్టర్లను దీవించండి ఇంజనీర్లను దీవించండి నాయకులను సేవకులను దీవించండి నానా విధములో దేవా మరి పనిచేస్తున్న ఉద్యోగాలను దీవించండి ఇదిగో తండ్రి వారి కుటుంబాలను దీవించండి వారిని ఆశీర్వదించండి అదేవిధంగా గత సంవత్సరం వరకు ఇదిగో తండ్రి చాలామంది కుటుంబాలలో వారి వారి ప్రియులను కోల్పోయి ఉన్నారు తండ్రి అవును తండ్రి ఇది ఏ ఎందుకని నా జీవితంలో కలిగి ఉన్నది ఎందుని బట్టి మా కుటుంబంలో కలిగి ఉన్నది అని దుఃఖంతో వేదనతో ఉంటున్న వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం దయత్వ దేవా నీ పరిశుద్ధాత్మ ఆదరణ బిడ్డలకు దాయించండి నీవే వారికి సహాయం దాయించండి నీవే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా మరియు ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు మెండు ఒకసారి ఇచ్చామని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభు రైతులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి రైతుల విధంగా ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి వారు అనేక మంది చాలా మటుకు వర్షముల వల్లనో దేవా వారి వ్యాపారం వల్లనో చాలామంది నష్టపాలు అయి ఉన్నారు తండ్రి దయతో వారికి సహాయం దాయిచ్చండి తండ్రి అవును తండ్రి వారికి నీవే సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ కృపను దాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభువ ప్రతి ఒక్క బిడ్డలని దెవా దేవా అదేవిధ వివాహంలో ఉన్న దేవా వైవాహిక జీవితంలో ఉన్న కష్టములను తీర్చమని ప్రార్థిస్తున్నాం దెవా భేదాలను తీర్చమని ప్రార్థిస్తున్నాం వారిలో ఉన్న దేవా ఏ డిస్టర్బెన్స్ ఉన్నాయో అన్నిటిని తీసేసి తొలగించి ఇదో తిరిగి నీవు జతపరిచినది మనుషుడు ఎడబాపకూడదని కూడదని సెలవిచ్చినావు ఇదిగో తండ్రి వారిని తిరిగి ఐక్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి ఏకముగా చేసిన దేవుడు తండ్రి వారికి సమాధానము దాయించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాన్ని పరిశుద్ధాత్మ నడిపింపును మేడకు దాయించమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని ఉదీవించండి తండ్రి ప్రతి ఒక్క నడిపింపును సహాయం దాయిచ్చండి తండ్రి అదేవిధంగా ప్రభావ నీ యొక్క ఘనతను నీ యొక్క మహిమను ఎల్లప్పుడూ ప్రతి కుటుంబానికి దాయించండి ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే దేవా వారి బిడల కొరకు ప్రార్థిస్తారో వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తారో ఎడతెగగా విశ్వాసంతో ప్రార్థిస్తారో ఓర్పును దయచేసి తగిన కాలమందు ప్రతిఫలము పొందుకునేలాగా తగిన కాలమందు ఇదిగో తండ్రి వారు ప్ర విశ్వాసమును ఘనతను పొందుకునేలాగా మరణం వరకు నమ్మకముగా ఉండు మీకు జీవ కిరీటమును దయచేసి అని వాగ్దానం చేసినాం అటు కిరీటమును వారి విశ్వాసంలో విజయమును పొందుకున్న తర్వాత వారికి గణపరచమని దేవా మరో తరుణం ఈ రాత్రి కాలపు దీవెనలను దర్శనములు నీ నడిపింపును నీ సమాధానము నీ యొక్క కాపుదల మెంగ మెండుగా దాయిచేసి మరో తరుణం మిమ్మల్ని స్థుతించి గణపరిచి ఆశీర్వదించమని ఉదయంలో లేచి ఇదిగో తండ్రి వారి వారి కుటుంబంలో వారి వారి జీవితంలో వారి వారి ఉద్యోగాలలో వారు నీ దేవా నీ మహిమతో నింపబడి ఆశీర్వదింపబడిన కుటుంబంగా జీవించడానికి నీ కృపా సాయం మెండుగా దాయించమని యేసు క్రీసు పరిశుద్ధ నామంలో అడిగి ఆమ్ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నినామం పరుశుత పరచబడును గాక నిరాజ్యం వచ్చునుగాక నిశ్చితం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక మా ఆహారం నేను మొగాయిచ్చుము మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము మమ్మల్ని చోదే కదృష్టం తప్పించు ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరముని వినో స్వామి ఆమె మన అపరమతాన్ని నేను దేవుని ప్రేమయుశు క్రీస్తు యొక్క శాశ్వతమైన కృపయు పరిశుద్ధాత్మిక నిత్యమైన నడిపింపును కాపుదల సంరక్షణ మనల్ని ప్రతి శోధన నుండి తప్పించి దుష్టిలో నుండి విడుదల చేసి బంధకముల నుండి విశ్ విశ్రాంతిని కలగజేసి నూతనమైన జీవితం నూతనమైన విశ్వాసంతో ముందుకు సాగే కృపను సహాయమును మెండుగా అనుగ్రహించి కాపాడునుగాక ఆమెన్